Να την κάνω. Δεν έχει το μουσουνά. Τα ταλακή. Δεν έχει το παγερονά. Μαγκότη γαρική. Baby. Baby, అంటే చిన్న పిల్లమ అనుకున్నా. ఈ బేబీ ఇంత పెద్ద బేబీ అని నాకు తెలియదు. అనుకోకుండా నాకెవరో ఒక వాట్సాప్ పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు పాట వింటుంటే ఈవిడ పాడుతున్నారు. ఆ పక్కన నన్నపడేరి రాజకుమారి గారు ఆవిడ ఏదో తీసుకెళ్ళట్టు ఉన్నారు. ఆయన మామూలుగా నుంచారంటే ఈవిడ పాడుతున్నారు. ఫస్ట్ ఒక లైన్ పాడారు. అయితే ఇంకా రెండో లైన్ స్టార్ట్ చేసింది. మూడు లైన్లు అయిన తర్వాత దండం పెడితే మామూలు ఏమైనా భక్తి పాటల లేకపోతే ఈవిడ పాటలు రాస్తుందా లేకపోతే పాటలు పాడుతుందా. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే తను ఒకసారి వింటే ఏ పాట అయినా పేపర్ లేకుండా చక్కగా అవి పాడుతుందని. అలాగే మా కోటి గారు ఆ ఇద్దరి విషయం మామూలు విషయం కాదు. వెరీ గుడ్. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ సేన మొత్తం పవన్ సేన ఇక్కడ ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారనే నిజంగా నాకు తెలియదు. నాకు కేసరి గారు ఫోన్ చేసి సార్ 14వ తారీఖు ఇలా ఉంది అంటే సార్ ఏమనుకోవద్దు 21వ తారీఖు పెట్టుకోండి నేను తప్పకుండా వస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి నేనెంతో పవన్ కళ్యాణ్ గారు మీరంటే అంత ఆయన ప్రతిసారి ఉండే చెప్తాడు. ఆయన చెప్పేది ఏంటంటే ఏదైనా ఇబ్బంది పడితే నేనే పడాలి తప్ప నన్ను నా వెనకాల నన్ను నమ్ముకుండా వచ్చిన వాళ్ళు ఇబ్బందులు పడకూడదు. అది ఆయన మంచితనం. సో అందుకోసం ఆయన అందరినీ కలుపుకుంటాడు. కొంతమందిని ఆయన చాలా అభిమానంగా ఆయన ఫ్యాన్స్ అంటే చాలా అభిమానం. ఒక నా తమ్ముళ్ళు అంటే నేను మెగా ఫ్యామిలీలో నేను తమ్ముడు బట్ నా ఫ్యాన్స్ అందరూ నాకు తమ్ముళ్ళు అని చెప్తున్నారు. ఆయన మరి మెగాస్టార్ గారు వేసిన పాటలో తను నడిచి చాలా గొప్పవాడయ్యాడు. ఆయనకి అదే చెప్తుంటా చాలామంది చెప్తుంటారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫ్లాప్ అయితే ఆయనకి జనరల్గా ఎవరికైనా సినిమా ఫ్లాప్ అయితే క్యారెక్టర్ పడిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఫ్లాప్ అయితే క్యారెక్టర్ పెరుగుతుంది. ఆయన మంచితనం పవన్ కళ్యాణ్ గారు మంచితనం. అది ఏదైనా అనుకోని ఏదైనా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏదైనా తుఫాన్ లాంటిది ఇలాంటిదైనా జరిగితే ముందు ఉండేది పవన్ కళ్యాణ్. మన వైజాగ్లో హుద్దుకి ఆయన డబ్బులు ఇవ్వడం వెళ్ళడం ఎందుకంటే ఆయనకి సముద్రం అంట వైజాగ్ అన్న చాలా అభిమానం చాలా ప్రేమ. అంటే అట్లాంటిది మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో బీచ్ రామకృష్ణ బీచ్ ఉంది. చాలా అద్భుతమైన బీచ్ ఇది. ఎన్నో వెరీ గుడ్. దీని పేరు కాశీగుట్ట. అప్పటికే మరి ఎందుకు పెట్టారో కాశీగుట్ట అంటే కే వస్తుంది కానీ ఇప్పుడు కాశీగుట్ట మానేసి ఇది పవన్ కళ్యాణ్ గుట్ట అయిపోయింది. ఈ ఈ టవల్ వసూ తయారు చేసేవాళ్ళు గ్యారంటీగా 50% పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. సో అట్లాంటిది ఎందుకంటే దీని వెనకాల చాలా కష్టం కనబడుతుంది. దీని కష్టం చాలా ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసేవాడిని చాలామంది మేస్త్రులు దీన్ని ఇలా చేసుకొని వెళ్ళిపోయి తలకు చుట్టుకొని వెళ్ళేవాళ్ళు రాజమండ్రిలో చుట్టుపక్కల ప్రాంతంలో. కానీ అప్పుడు అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు మామూలు కదండి ఈ గుంటకి అంత వ్యాల్యూ ఇచ్చాడు ఆయన. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన ఫస్ట్ ఫోటో ఈ గుట్టతోటి ఒక ఫోటో ఉంటుంది ఇలాగా. నేను అప్పుడే అనుకున్నా ఈయన ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు గ్యారెంటీగా.
అండ్ అలాగే అనుకోకుండా నేను కరెక్ట్గా దుబాయ్కి హైదరాబాద్ నుంచి దుబాయ్కి వస్తానా, కరెక్ట్గా ఆయన అమెరికా నుంచి హైదరాబాద్లో దిగి దుబాయ్కి వచ్చి హైదరాబాద్ వెళ్ళారు. ఆయన దిగాడు, నేను ఎక్కాడు ఫ్లైట్. ఆ ఎయిర్పోర్ట్లో చెప్తున్నారు, సార్ ఇప్పుడే మన అన్న మన బాస్ ఏం లేరు అని. అన్న అంటే మెగాస్టార్ గారా అన్న? అది సార్ పవన్ కళ్యాణ్ గారు. సో అంటే ఆయన ఏజ్లో చిన్న అయినా కూడా ఆయన ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక అన్న హజారే ఎలాగో పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య పేరు.